పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం. ఇందులో ట్విస్ట్ ఏంటంటే గెస్ట్లు అందరూ వచ్చి ఇక్కడ వంట చేస్తారు కదా, సో స్పెషల్స్ అన్ని చేస్తూ ఉంటారు కదా, ఈసారి మాత్రం నేను చెప్తూ ఉంటాను నువ్వు చెయ్యాలి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము, ఎందుకంటే ఈ రోజు నేనే చెయ్యాలి కాబట్టి ఆయన ఏగర్గా వెయిట్ చేస్తున్నాను నా చేతి చేయించడానికి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ఇదైతే చెయ్యాల్సిన ఫస్ట్ పని కదా. కానీ ఓకే, ఫస్ట్ అయితే చేద్దాం మనం. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ నెయ్యి ఇవి. ఓకే, సో ఏంటి అసలు కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? కెరియర్ స్టార్టింగ్ ఈటీవీలోనే అభిషేకం సీరియల్, ఇంకా బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ కంటిన్యూస్ వచ్చేసాయి అన్నమాట. 3-3 ప్రాజెక్ట్స్ బిజీ బిజీగా ఉండి తగ్గేదేలే తగ్గేదేలే అన్నట్టుగా ఇప్పుడు శతమానం భవతి. అండ్ అలాగే ఇంకొక ప్రాజెక్ట్ కూడా చేస్తున్నావు, న్యూ ప్రాజెక్ట్ ముత్యమంత ముద్దు అని. ముత్యమంత ముద్దు, ఓకే. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా. యా, సో ఇంకా చాలా మాట్లాడుకుందాం మనం. సో ఘీ, మన నెయ్యి అయితే వేడెక్కిపోయింది, సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలంటే డ్రై ఫ్రూట్స్ అందులో దొల్లించాలి, లైట్ గా వేయించుకోవాలి. ఇలా ఇలా సరిపోతాయా? సరిపోతుంది, తీసేద్దామా? యా ఓకే ఓకే. సో డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి, పక్కన పెట్టుకుందాము. సో నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఇది ఉడకబెట్టుకున్నాం అన్నమాట. ఏంటిది చెప్పు? ఏంటిది? పెసరపప్పు. సో దీన్ని అందులో వేయించాలి. వేయించాలా? ఓకే, ఏం అవ్వదు కదా, పర్లేదా? పర్లేదు, ఏం కాదు. సో సీరియల్లో ఎంట్రీ ఇచ్చింది కూడా ఈటీవీ నుంచే. సో ఆల్మోస్ట్ తెలుసు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈటీవీ నుంచే వాళ్ళ స్టోరీ, వాళ్ళ జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి అసలు నేను చేసిన అభిషేకంలో అయితే ఆల్మోస్ట్ ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ చేశారు ఆ సీరియల్. స్టిల్ రన్నింగ్ కదా, 13-14 ఇయర్స్ నుంచి రన్నింగ్. 14 ఇయర్స్ నుంచి. సో ఎలా అనిపిస్తుంది అంటే బిఫోర్ మూవీస్ ఎలా ఉంది అండ్ ఆఫ్టర్ మూవీస్ అంటే బుల్లితెరలోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంది లైఫ్? యాజ్ యూజువల్ గానే ఉంది. అంటే మూవీస్ చేసినప్పుడు అది రిలీజ్ అయ్యేంత వరకు కొంచెం టైం పడుతుంది కదా, సో అలాంటప్పుడు ఖాళీగా ఉండేవాళ్ళం అన్నమాట. ఇక్కడ రెస్ట్ ఉండదు మనకి, ఇక్కడ కంటిన్యూస్ గా ఉంటాయి కదా, కంటిన్యూస్ గా ఇంకా బిజీ బిజీ వర్క్ వర్క్. రోజు స్కూల్ కి వెళ్తుందంటే క్యారేజ్ కూడా తెచ్చుకుంటావు నువ్వు? క్యారేజ్ తెచ్చుకోను, ఫుడ్ తెచ్చుకుంటా. ఫుడ్ క్యారేజ్ తెచ్చుకుంటావు నిజంగానే? స్కూల్కి వెళ్ళినట్టుగానే అక్కడ కూడా చక్కగా తెచ్చుకొని అన్నీ తింటాడు. అప్పుడప్పుడు కనిపిస్తాడు తినేటప్పుడు, అంటే అందరికీ పెట్టాల్సి వస్తుంది అని భయపడ పెడతా కదా. అంటే ఏదన్నా కొంచెం స్పెషల్గా ఉన్నప్పుడు అలా తీసుకొచ్చి పెడతాడు, మంచివాడే పాపం. అయిపోయినట్టుంది కదా, అడుగుదాం అనుకుంటున్నాను నేనే. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది, బాగుంది కదా చూడడానికి, మూంగ్ దల్లా ఉంది కదా. ఓకే డన్. సో దీని తర్వాత ఏం చేయాలి? పాలు ఉన్నాయి కదా, మిల్క్ అందులో కలపాలి. ఓకే, నీకు ఒక డౌట్ ఏం రాలేదా? అంటే ఇప్పుడు అందులో పాలు వస్తే విరుగుతాయని తెలియదు అసలు. అంటే కొబ్బరి పాలు కదా, విరగవేమో డౌట్ వచ్చింది, బట్ ఆ డౌట్ అయితుంది ఏమన్నా అంటే. సో కొబ్బరి పాలు వేస్తున్నాం కాబట్టి విరగం అన్నమాట. కొబ్బరి పాలు గురించి వెలగ, నార్మల్ గా అయితే విరిగిపోతాయి కదా, అదనమాట మ్యాటర్. కొబ్బరి పాలు కాబట్టి విరగవు. సో ఒక కప్ తీసుకున్నాము, దీంట్లో వేసుకుందాం ఇప్పుడు. సో బాయిలింగ్ పాయింట్ కి వచ్చే వరకు వెయిట్ చేద్దాం. అయితే వెయిట్ చేద్దాం. అసలే విష్ణు గారి రెసిపీ ఇది, చాలా జాగ్రత్తగా ఉండాలి, అయితే చాలా బాగోదు అసలు. లేదు, తను స్వీట్స్ బాగా చేస్తుంది, హల్వా ఇవన్నీ. ఓకే, పాలు ఉడుకుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం చేద్దాం అంటే అందులో ఇవి ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యం. ఓకేనా, చూడు ఎంత బాగున్నాయి కదా. నిజంగా సగ్గుబియ్యమేనా? నాకేదో డౌట్ వస్తుంది. ఎందుకు? ఆ ధర్మకోల్లా ఉన్నాయి. లేదు లేదు, సగ్గుబియ్యం ఇలా ఉంటే ఇలానే తినాలనిపించేస్తుంది. ఫస్ట్ అందులో వేసి తర్వాత. సో ఇంత వేసాను, సరిపోతుందా ఇంకా కొంచెం వేయాలి? సరిపోతుంది, మనకి ఇందులో ఇంతే ఉంది కాబట్టి ఓకే సరిపోతుంది. తర్వాత బెల్లం కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు. ఓకే, ఎక్కువ తింటావా స్వీట్? నేను స్వీట్ కదా అంత ఎక్కువ తిన్ను. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఓకే, వావ్ చూడు ఎంత బాగుందో చూడు, కలర్ఫుల్ గా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. అయితే తినకుండానే నేను చెప్పేస్తాను, ఎందుకంటే చేసింది ఎవరు ఇక్కడ? నేను అది నేను చెప్తా ఇప్పుడు. అయిపోయింది అశ్విని? యా ఫైనల్లీ. సో నా కోసం ఈరోజు ఇంత కష్టపడి నువ్వు నేను చెప్పిన స్వీట్ చేసావు కాబట్టి నేనే ఇందులో సర్వ్ చేసి నీకే ఫస్ట్ టేస్ట్ చేపిస్తాను. ఇది
అసలు ఎవరి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి కూడా అర్థం కావట్లేదు. అలా ఉందన్నమాట కన్ఫ్యూజన్. ఏముంది బాగా వచ్చింది అనుకో, నాకే క్రెడిట్. రాకపోతే నా మీద మన సీరియల్లోనే అంతే కదా, ఎక్కడన్నా నేనే అవుతాను అనమాట. చూడు ఎంత బాగుంది, చూడు చూడండి కదా, చాలా చాలా బాగుంది, తినడానికి కూడా చాలా బాగుంటది.